ప్రభుత్వాలు పాలకులు మారుతున్న దళితులపై దాడులు పెరుగుతున్నాయని మానవత్వం మరిచి దళితుల పట్ల రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని జీవీఎంసీ 12వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి సత్యం విమర్శించారు. ఈరోజు సుజాత నగర్లో దళిత యువకుడికి శిరోముండనం చేసి హింసించిన ఘటనపై తూర్పు నియోజకవర్గం టీడీపీ దళిత నాయకులు పెదగదిలి అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని, దళితులపై దాడులు చేస్తే కఠినంగా శిక్షిస్తామని జగన్ హామీ ఇచ్చినా దళితులపై దాడులు ఆగడం లేదన్నారు. దారుణంగా హింసించిన నూతన్ నాయుడు తదితరులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సత్యం డిమాండ్ చేశారు. 9వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి బుడుమూరి గోవింద్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలస్వామి, కొండమ్మ, ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. నిన్ను వారి ఇంటికి పిలిపించి వాడిని విసక్షణ రహితంగా కొట్టి గాయపరిచి వాళ్ళు ఇంట్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో ఆయనకి శిరోముండనం చేయించారు. ఎందుకనంటే మా ఇంట్లో సెల్ ఫోన్ పోయింది, సెల్ ఫోన్ ఆయన తీసాడేమో అనుమానంతో. సెల్ ఫోన్ పోతే ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసులు దానిపై దర్యాప్తు చేసి చర్య తీసుకుంటారు. అంతేకాని ఏదైతే ఒక దళిత యువకుడిని దళితులంటే అమానుషంగా, దళితులంటే అతిహేయంగా, దళితులంటే చిన్నచూపు చూస్తున్నటువంటి ఏదైతే రాజరిక వ్యవస్థలో ఉన్నారా, ఇది ఇంతవరకు కనీ విని ఎరిగినటువంటి పరిస్థితి. ఆయన ఇంటికి పిలిచి విసక్షణారహితంగా కొట్టి వారి సిబ్బంది చేత వాళ్ళ ఏదైతే నూతన్ నాయుడు గారి భార్య దగ్గరుండి వారికి శిరోముండనం చేయించడం జరిగింది. దీన్ని మేము దళితులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతిరోజు దళితులపై దాడు జరుగుతున్నాయి. మీకు ఈ పక్క జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరంలో శిరోముండనం చేయిస్తే ఏ సెవెన్ మీద మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది. 1 నుండి 5 వరకు ముద్దాయిల మీద ఈ రోజు వరకు కూడా అరెస్టులు జరగలేదు, వారి మీద చర్యలు తీసుకోలేదు. దీన్ని అరుసుగా తీసుకొని రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దళితుల మీద రోజురోజుకి దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల మీద ఏదైతే ప్రభుత్వం ఉందో, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు నిన్నే అన్నారు దళితుల మీద మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు కూడా మీలాంటి మనుషులని మీరు చెప్పడం జరిగింది. అయినా సరే ఎక్కడ అవి పాటించిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో దళితులంటే చాలా చిన్నచూపు చూస్తున్నారు, వారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కానీ వారి మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఏదైతే దళితుల మీద జరుగుతున్న దాడుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలా జరిగిన పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీలు తాలూకా ఉన్నటువంటి దళితులు ఏకమయ్యి ప్రత్యక్ష ఉద్యమానికి దిగడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా మా దళితుల తాలూకా ఏక పచ్చి తాలూకా ఓట్లతో ఉత్తాధిపత్యంగా మీరు అధికారంలోకి వచ్చారు. దళితులంతా మీ వెనకే ఉన్నారని మీరు చెప్పుకుంటారు, కానీ మాకైతే ఎక్కడ న్యాయం జరగలేదు. ఒక ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ గారు ఓ దళితురాలు, అదే ఐజీ గారు కూడా ఓ దళితుడు అయినప్పటికీ మాకెక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది. దీన్ని న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటాను. ఈ యొక్క శిరోముండనం తీసి చూస్తే ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్తున్నటువంటి విశాఖపట్నంలో మేము రాజధాని చేస్తాం, విశాఖపట్నం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తున్నాము. కానీ దళితుల పట్ల చిన్న సంఘటన, ఎందుకంటే ప్రభుత్వం వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, దళితులకి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆదేశించారు. కానీ మరుసటి రోజే ఈ యొక్క పెందుర్తిలో ఈ యొక్క విషాదం జరిగింది చాలా శోచనీయం. ఎందువల్లంటే ఈ యొక్క గవర్నమెంట్ దళితుల పట్ల ఏ విధంగా ఉందో దాని నిదర్శనం నిన్న సంఘటన. అందువల్ల నిన్న ఎవరైతే శ్రీకాంత్పై ఈ యొక్క అగాధ్యానికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు కేసు పెట్టి, ఎందుకంటే మన పక్క రాష్ట్రంలో మన దిశా చట్టంలో ఒక రేపు జరిగితే ఇమీడియట్గా దోషులందరూ కూడా
కోర్టుకు వెళ్ళినా సరే కోర్టు మళ్ళీ బెయిల్ తెచ్చి వాళ్ళు మధ్యలో సృష్టించారు. అలాంటి శిక్షలు వస్తే తప్ప దళితుల మీద దాడులు ఆగవని చెప్పి నేను మరొకసారి మనవి చేస్తున్నాను. ఈ యొక్క శిరోమణ కేసులో ఎటువంటి రాజకీయ వ్యక్తులకు తలకోకుండా ఎవరైతే దోషులు అయితే వాళ్ళు అందరూ బాధ పెట్టారో, శిక్షించారో, గుండు వేయించారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలకు అతీతంగా దళితుల పట్ల వ్యవస్థ లేకుండా అందరి పట్ల కూడా వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపించవలసిందిగా, అలాగే బాధితులు ఏదైతే శ్రీకాంత్ ఉన్నాడో శ్రీకాంత్ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా గవర్నమెంట్ ఆదుకోవాలని తెలియజేస్తున్నాను.